ముద్దుకూరు మండల బ్రహ్మదేవి గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేదని వైసీపీ మండల మైనార్టీ నాయకులు షేక్ అగ్నిహోత్ర తెలిపారు. కార్యకర్తల మాటలు విని సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విషయం తెలుసుకోకుండా తానే అభివృద్ధి చేసినట్టు చెప్పడం సరికాదన్నారు. బ్రహ్మదేవి గ్రామంలో భవిష్యత్తు ఏదో అని మాజీ మంత్రి వాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బ్రహ్మదేవి గ్రామంలో రావడం, అయితే వాళ్ళు వచ్చారు, వాళ్ళు కార్యక్రమం చేసుకో పర్వాలేదు, ఓకే. బ్రహ్మదేవ గిరిజన కాలనీకి వచ్చేసి బ్రహ్మదేవ గిరిజన కాలనీ నందు ఏడున్నటువంటి సిమెంట్ రోడ్లు సౌటి కాలువలు అన్నీ కూడా మనమే చేసాం. ఏమయ్యా మనమే చేసామని పక్కన కార్యకర్త, అయ్యా మనమే చేసాం మనమే చేసాం చెప్పే వాళ్ళకన్నా సిగ్గుండాల. ఎవరు అభివృద్ధి చేశారు? ఏడ పుట్టిన ప్రతి బిడ్డ చెప్తారు, ఏడుండే ప్రతి అవతార చెప్తారు, ప్రతి అక్కచెల్లమ్మ, ప్రతి అన్నదమ్ముడు, నీ పార్టీ సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరినైనా అడగండి. ఈరోజు బ్రహ్మదేవ గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక గిరిజన కాలనీ కాదు, ఈ పంచాయతీ సంబంధించి ప్రతి హెబ్టేషన్ గురవశాల రంగాచల గురవంతుడి ఏ హెబ్టేషన్ అండి, ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీ. అభివృద్ధి అంటే ఏందో, అభివృద్ధి చూపించిన వ్యక్తి ఈ నియోజకవర్గానికి సంబంధించి కాకాని గోదానికి ఏ బిడ్డలు అడిగిన చెప్తారని కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను. అయితే బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ గిరిజన కాలనీ సంబంధించి 2014 ఎన్నికల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించి శాసనసభగా ఇక్కడ ఎలక్షన్ కాంబినేషన్ వచ్చినప్పుడు బ్రహ్మదేవ గిరిజన కాలనీకి వచ్చినప్పుడు మోకాళ్ళది గుంట్లు బుడద, అయ్యా మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నివసిస్తున్నాం, ఈ గిరిజన సంబంధించి 470 మంది విద్యార్థులు హై స్కూల్ ఉంది ఇక్కడ, అనేక మంది అన్ని కులాలు బీసీలు ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు అన్ని కుటుంబాలు ఉదయం పొద్దున పోనీకి వెళ్తే ఎప్పుడు రాత్రి వస్తున్నావయ్యా, కనీసం లైట్ లేదు, పాములు రోడ్డు మీద పారాడుతూ ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, తల్లి నేను గెలవగానే ఖచ్చితంగా మీకు గిరిజన కాలనీకి ఎంత డబ్బు ఖర్చైనా సరే సిమెంట్ రోడ్డు వేస్తారు అని చెప్పాడు. ఆ మాట కోసం మాట తప్పకుండా 2014 తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, మంత్రిగా మీరు ఉన్నారు, గిరిజన కాలనీకి సంబంధించిన కనీసం ఆ రోజు పోవడం ఈ రోజుకు మొహం తిప్పుకో మళ్ళీ నన్ను వచ్చారు. ఒకటే చెప్పాడు, నేను గెలిచాను తల్లి ఎమ్మెల్యేగా, కానీ నిధులు నా దగ్గర లేవు, కానీ మీకు మాట ఇచ్చాను నేను రోడ్డు వేస్తానని చెప్పారు. రోడ్డు వేస్తే ఆ రోజు గ్రామ సర్పంచ్గా కట్టా సుబ్రహ్మణ్యం, ప్రస్తుతం మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం గ్రామంలో సర్పంచుకున్నారు. సుబ్రహ్మణ్యం నేను విశ్వనాథ్ రెడ్డికి చెప్తాను, మీరు ఎంత ఖర్చైనా పర్లా, ఎన్ఆర్జీ జాతీయ గ్రాంట్ ఉపాధి మ్యాచింగ్ పెట్టుకొని పంచాయతీలో ఉంటే నిధులతో చేసుకొని వాళ్ళకి నేను మాట ఇచ్చాను, మీరు వేరే దానికే సంబంధం, మీరు ఆ రోడ్డు వేయాలంటే 26 లక్షల రూపాయలతో ఈ గ్రామంలో సిమెంట్ ఆ రోజు జన్మభూమి కమిటీ మెంబర్లు వచ్చి అనేక అడ్డంకాలు ఎదురయ్యారు. అయినా సరే జంకల నేను ఉన్నాను, నేను మాట ఇచ్చాను, మీరు రోడ్డు వేయండి అని చెప్తే అన్న మెండా మంటల మెండల కన్నారు మెట్ట అష్టోరి సహాయ సహకారాలతో అన్న మిడుండి మాకు ఆ రోజు మంత్రి గారు చెప్పగానే మా యొక్క కాకాని గోవర్ధన్ ఆదేశాలతో ఈ మెయిన్ రోడ్డు నేసిన ఘనత మాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది. అయిపోయింది, మళ్ళీ అడ్డు విధులు ఉన్నాయా, ఎట్టో మీ పుణ్యం మెయిన్ రోడ్ వేశారు, ఇంకెవరు గిరిజన కాలనీ అభివృద్ధి చేసేవాళ్ళు లేరు, అడ్డు విధులు కూడా వేసుకొని పుణ్యం చేసుకున్నాయా అని అడిగారు. మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, మా నాయకులు అందరూ కలిసి విష్ణువర్ధన్ సహకారంతో అక్కడికి వెళ్ళాం, అయ్యా వాళ్ళు ఇది కూడా ఆడుతున్నారని మన చెప్పాం రోడ్డు వేసాం మళ్ళీ చేద్దాం, అయినా ఎన్ని మీటర్లు ఉందో కొలతలేసి ఎస్టిమేషన్ చెప్పండి అన్నారు. ఆ ఎస్టిమేషన్ వేస్తా ఉన్నాం, పాపం తెలియదు మన జన్మ కంపెనీలు వచ్చేసారు గబగబా, ఓమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ రోడ్ వేశారు, ఉన్న రోడ్లన్నీ వాళ్ళు వేస్తే మనం చెప్పడానికి ఏం లేదు, కేరా పార్టీస్ లేకుండా పోతాం, ఇప్పటికే మన చెల్లెలు ప్రజలు చీకొడుతూ ఉండే రోడ్లు తరిగి ఉన్నారు, కాబట్టి ఇదన్నా వేద్దాం అని చెప్పి పాపం లేదు ఆశపడి ఆ రోజు మేము అధికారులు పెట్టి కొలతలు వేస్తూ ఉంటే ఆ జన్మభూమి కమిటీ మెంబర్లు వచ్చి ఆ కొలతలు ఆపించేశారు. సరేలే పాపం ఎవరు వేస్తే ఉంది అభివృద్ధి జరగాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా మనిషిని కూడా చెప్తా ఉంటాడు, అభివృద్ధి ఎవరు చేసినా సరే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉండని చెప్పి అనేక మంది చెప్తున్నారు, సరే వీళ్ళు వేస్తారని చెప్పి కమ్ముకున్నాం, కొలతలు వేశారు అంతే, ఇంకంటి కనపడలా. ఎన్నికలు వచ్చాయి, అయిపోయిందమ్మా, మళ్ళీ ఎలక్షన్లు గెలిచేస్తా ఉన్నారు. మళ్ళీ గిరిజన కాలనీకి సంబంధించి 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ అదే ప్రజలు ఇదే గిరిజన కాలంలో వాళ్ళు మళ్ళీ అడిగారు, అయ్యా ఆ రోజు మీరు వేసారు అటు విధండి అని. మళ్ళీ కూడా 33 లక్షలతో ఈరోజు బ్రహ్మదేవ గిరిజన కాలనీకి సంబంధించి 18 అడ్డ విధులకి మట్టి రోడ్డు కనపడకుండా వేసిన ఘనత ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈరోజు మేము సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే గిరిజన కాలంలో ఏ కుటుంబానికి వెళ్ళండి, తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు మీ కుటుంబాలకు వెళ్ళండి, మీ వాళ్ళని అడగండి, పిలిపించుకోండి ఆఫీస్కి, ఎవరైనా మీరు మనం ఈ అభివృద్ధి అంతా మనం చేసామని చెప్పారు, నేను తొందరపడి మైక్లో చెప్పేశాను, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా అంటున్నారు ఇది నిజం అబద్ధం అని గుండి మీరు చేసుకొని మనస్సాక్షిగా భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తాను. ఒక్క అభివృద్ధి ఈరోజు బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ సంబంధించి సౌటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిమెంట్ రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్ని వీధులు ఉన్నాయో ఎన్ని గ్రామాలు ఉన్నాయో బ్రహ్మదేవ పంచాయతీ సంబంధించి అన్ని హ్యాబిటేషన్లో మట్టి రోడ్లు లేకుండా చేసినటువంటి ఘనత కాకాని గోవర్ధన్ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభివృద్ధి ముందుకు తీసుకుపోతూ ఉన్నాం తప్ప ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి అబద్ధాల హామీలు మానుకోండి, మీ కార్యకర్తలు ఏదో చెప్పారని చెప్పి మీరు మాట్లాడబోకండి, మీరు ఎందుకు అవమానపడతారు, దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాం, ఈ బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ ప్రజలు ఎప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన ఏదో ఒక నాయకుడు కాదనుకోవట్లే, ఈ ఇంటి బిడ్డగా
మా కొడుక, ఒక అక్క చెల్లెమ్మ, ఒక అన్నదమ్ముడు అనుకుంటారు, ఒక అవతాత, ఒక మనవడు అనుకుంటారు, ఒక మా బిడ్డ అని అంటారు. ప్రతి కుటుంబంలో ఈరోజు కాకాడ కోదరెడ్డి ఈ బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ గుండెల్లో ఉన్నాడు. అందుకని ఆయనకి అందరూ బ్రహ్మరథం పడతారు. కాబట్టి నీ పగటికల్లా మానుకో. ఇక్కడ ఎవరు కూడా మీ నాయకులు కలిసి ఇక్కడ పగటి వేసేలకు ఎవరికి అవకాశాలు ఉండవు. మళ్ళీ కూడా ఆయన ఘనవిజయం చేకూరుతారు. బ్రహ్మదేవ మంచి ఊచిన మెజార్టీలో మళ్ళీ మళ్ళీ కూడా ఆయనే వస్తారు. కాబట్టి మీరు ఇటువంటి అబద్ధ హామీలు మానుకోండి. ఎక్కడ మాట్లాడు నిజాలు చెప్పండి. అభివృద్ధికి ముందుకు పోండి తప్ప. అభివృద్ధి చేసిన ఒకరు చేస్తే మేం చేసేవారని గతంలో మీరు 2 సార్లు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. ఏనాడు కూడా ఈ బ్రహ్మదేవ పంచాయతీ సంబంధించి కేజీ సిమెంటు కాంక్రీట్ చేసినటువంటి దాఖలు మీ లేవు. కాబట్టి మీరు ఇటువంటి అబద్ధాలను మానుకొని ఇంకొకసారి కూడా ఈ విధంగా ఇటువంటి అవాంఛనీయ తప్పుడు వ్యవహారాలు ఇటువంటి మాటలు మాడడం మానేయండి. అభివృద్ధి చేసిన కాకాడకు అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ. ఈ యొక్క కాలనీ ఏర్పడి సుమారుగా 50 సంవత్సరాలు అయింది. ఏర్పడిన మొదటి నుంచి ఈ యొక్క కాలనీలో మేము నివాసం ఉన్నప్పుడు నానా రకాల ఇబ్బందులు, అనేక సమస్యలతో దారి మార్గాలు సక్రమంగా లేకుండా వచ్చే అంటే బయట నుంచి ఒక మా యొక్క గ్రామంలో కొన్ని కొన్ని స్కూళ్ళు కూడా వెలువడ్డాయి. దానికి సరైన మార్గాలు లేకుండా వాటికి సమస్యలు, వాటి ఇబ్బందుల గురించి ఎన్నోసార్లు ఎంతమంది నాయకులు వచ్చారు. టీడీపీ హయాంలో అయితే ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పాము. ఇన్నవాళ్ళ కానీ పట్టించుకుని ఒకరు లేరు. కొంతమంది నాయకులు ఇది మా యొక్క ఈ యొక్క గవర్నమెంట్లో వాళ్ళే ఇప్పిస్తే మేమే ఇప్పించామని చెప్పేసి అబద్ధాల మాటలు చెప్పుకొని కాలం గడుపుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. చెప్పే మాట నిజంగా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అది తర్వాతనే తెలుస్తుంది కాబట్టి దాని పరిణామాలు దానికి కొన్ని ఎఫెక్ట్ కలుగుతాయి కాబట్టి అది ఆలోచించుకొని మాట్లాడాలి. అదే కాకుండా కొంతమంది మా పార్టీలో అందరూ చేరిపోయారు, అందరూ చేరిపోయి చెప్పి కొంతమంది బలవంతంగా వాళ్ళ కండలు కప్పి ఫోటోలు తీసి పేపర్లు వేసుకొని అందరూ చేరారు అనుకుంటున్నారు. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు.